దేనికన్నా యూజ్ చేస్తే బాగుండేది, పర్లేదు అయినా తీసేసినా కానీ దానికంత బడ్జెట్ అవసరం లేదు. ఏపీ డెవలప్మెంట్ని ఏంటంటే నరేంద్ర మోదీతో జగన్ ఉన్నాడు కాబట్టి, అదిగాక తెలంగాణ సీఎం కేసీఆర్ గారి సపోర్టింగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం తన సాయశేతుల కృష్ణా గంగా నది జలాలను తీసుకొచ్చి, అదిగాక ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మా దానికి సంబంధించి తీసుకొచ్చి అన్ని విధాలుగా సపోర్టింగ్ చేసి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడుపుతాడని చెప్పేసి నమ్మకం ఉంది ఏపీ ప్రజలకి. ప్రస్తుతానికి బాగానే ఉంది. ముందంతా ఆయన అంతా అడ్మినిస్ట్రేషన్ మీద పడిపోయారు కదా, మా శాఖల మీద ఆయన ఒక పట్టు సంపాదించాలని చూస్తున్నట్టుగా మేము మీడియా పత్రికల ద్వారా చూస్తున్నాం. ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా పేద వర్గాల కోసం తీసుకున్నటువంటి ఆ నవరత్నాలు చాలా చాలా బాగున్నాయి. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ప్రజలను మాత్రం కదిలించింది. ఏంటంటే ఆ మాట ప్రజలందరికి కూడా కన్నీరు పెట్టించిన మాట ఏంటంటే, రేపు రోజున ఈ పరిపాలన నేను అందించిన తర్వాత నా ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. అంటే ఎంత బాగా చేస్తే పరిపాలన ప్రజల హృదయాల్లో ఉండి వాళ్ళ ఇళ్లలో ఆయన ఫోటో పెట్టుకోవాలి అని అనుకుంటారో అది ఆయన కోరిక. ఆయనకి ధనం సంపాదించ ఆ మాటలో ధనం సంపాదించాలని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ ఆ మాట ఆయన అంటున్నప్పుడు మాకు అలాంటి తలంపు రాల. కనుక ఆ మాటలో ప్రతి విషయంలో ఆయన దేవుడిని ముందు పెట్టుకుంటున్నాడు, అతను చేయాలనుకున్నది చేస్తున్నారు. ఐఎమ్ వండర్ఫుల్. నేను చాలా ఆనందిస్తున్నాను, నేనే కాకుండా చాలామంది దానికి ఇన్స్పైర్ ఉన్నారు. కొంచెం ఆయన అడుగులు ప్రతిదీ తూచి వేస్తున్నాడు, అది చాలా సంతోషకరమైన విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.